Welcome to Group Sadda. My name is Venkat. I am dealing subject Telangana movement and Telangana culture. Manaku Telangana Udyama Charitra anedi Group 1 lo 6th paper 150 markulu gaanu, Group 2 lo 4th paper ga 150 markulu, ade vidhanga తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పోటీ పరీక్షలలో జనరల్ స్టడీస్లో భాగంగా 25 నుండి 30 మార్కులు రావడం జరుగుతుంది. మరి ఇది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ సబ్జెక్టును మనము సులువుగా గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. మరి అలాంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉండేటువంటి టాపిక్స్ ఏంటివి, మనము ఏ విధంగా చదివితే ఉద్యమ చరిత్రలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతాం అనే విషయాలన్నిటిని కూడా మనము కూలంకషంగా చర్చించుకుందాం. మరి దీనిలో ఫస్ట్ మనకు గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఎస్ఐకైనా దాదాపు అంత కామన్ సిలబస్. మరి అలాంటి సిలబస్ ఏంటిది, ఆ సిలబస్ను మనం లింకప్గా చదివితే ఏ విధంగా గుర్తుంటుంది అనే విషయాలు మనం చూద్దాం. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కనుక చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర, సో దీనిలో మనం సిలబస్ ఒక్కసారి చూద్దాం. సిలబస్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యమ చరిత్రను 3 దశలుగా విభజించుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే మొదటి దశ తెలంగాణ భావన దశ, తెలంగాణ భావన దశ. ఇది 1948 నుంచి 1970 వరకు. నెక్స్ట్ రెండవ దశ కనుక చూసినట్లయితే సమీకరణ దశ. సమీకరణ దశ అనేది 1971 నుండి 1990 వరకు. ఇక మూడో దశ కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1991 నుండి 2014 వరకు. సో 3 దశలుగా మనము విభజించుకోవడం జరిగింది. ఈ ప్రతి దశలో ఉండేటువంటి టాపిక్స్ మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఒకదానికొకటి లింక్గా మనం అర్థం చేసుకుంటే సులువుగా గుర్తుంచుకోగలుగుతాం. సో మరి అలాంటి ఆ దశల్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి ఒక్కసారి చూద్దాం. సో మొదటి దశలో కనుక చూసినట్లయితే తెలంగాణ భావన దశలో కనుక చూసినట్లయితే ఉండేటువంటి టాపిక్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ వన్ సాలార్జంగ్ వన్ పరిపాలన సంస్కరణలు ఇతని పరిపాలనా కాలంలో వచ్చేటువంటి ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం రైట్. సో ఇక్కడ సాలార్జంగ్ వన్ ఎవరు, అసలు అతను దివాన్గా ఎప్పుడు నియమించబడిండు, మరి అతని పరిపాలనా కాలంలో చేపట్టినటువంటి సంస్కరణలు ఏంటివి, ఇవన్నీ కూడా మనము దీనిలో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇంకా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ముల్కీ నాన్ ముల్కీ. ముల్కీ మీన్స్ లోకల్ క్యాండిడేట్స్, గైర్ ముల్కీ మీన్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాన్ ముల్కీ అని పిలుస్తాం. మరి ఎందు ఇలా ఆవిర్భవించడం జరిగింది, ఈ ముల్కీ అనేటువంటి ముల్కీ ఉద్యమము ఎప్పటి వరకు జరిగింది, ఎవరి కాలం వరకు జరిగింది, ఇదంతా కూడా మనము దీనిలో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక రెండో టాపిక్ కనుక చూసినట్లయితే 7th నిజాం, 7వ నిజాం 1919 ఫర్మానా. ఆ ఫర్మానా ఏంటిది, 7వ నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ ఆలీఖాన్. ఈ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1919 ఫర్మానా ఎందుకు తీయాల్సి వచ్చింది, దానిలో ఉండేటువంటి అంశం ఏంది, మరి ఈ 1919 ఫర్మానా ఏమని ముల్కీని నిర్వచించింది, ముల్కీ నిర్వచనము అని పిలుస్తూ ఉంటాం. ముల్కీ నిర్వచనం, అసలు ముల్కీలు అంటే ఎవరు, ఎవరిని ముల్కీలని పిలవాలి, ఏ విధంగా పిలవాలనేది నిర్వచించడం జరిగింది 7th నిజాం.
సో దీనిలో మనం చూస్తూ ఉంటాం. అంటే 1919 ఫర్మానా కంటే ముందు 1888లో ఆరవ నిజాం కూడా అతను ఒక ఫర్మానా విడుదల చేయడం జరిగింది 1888. సో మరి ఇక్కడ ఈ ఫర్మానా ప్రకారం ఏ విధమైనటువంటి అంశాలను మనం చూస్తాం అనేది దీనిలో టోటల్గా చూడొచ్చు. ఇక మూడోది కనుక చూసినట్లయితే, మూడో టాపిక్ కనుక చూసినట్లయితే, ముల్కి నిర్వచనం తర్వాత దీనికి లింకప్లో ఉండేటువంటిది ఏం చూస్తామంటే, ముల్కి ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, 1948లో 1948లో భారత సమాఖ్యలో హైదరాబాద్ రాజ్య విలీనం 1948లో ఆపరేషన్ పోలో జరుగుతుంది. ఈ ఆపరేషన్ పోలో సందర్భంగా భారత సమాఖ్యలో హైదరాబాద్ రాజ్యాన్ని ఏ విధంగా విలీనం చేసిండ్రు, ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చింది, ఆపరేషన్ పోలోకు ముందు ఏ ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ప్రకారం ఏ విషయాలు ఉన్నాయి, అదంతా కూడా ఆ విషయాలన్నీ కూడా ఇందులో మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ భారత సమాఖ్యలో హైదరాబాద్ రాజ్యం విలీనమైంది. విలీనమైన తర్వాత అప్పుడు నిజాం రాజు రాచరికం పడిపోయింది, రాజు అనేది లేకుండా పోయింది. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరి పరిపాలనలు వస్తాయి అంటే జేఎన్ చౌదరి ప్రభుత్వం వస్తుంది, ఎంకే వెల్లోడి ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం వస్తుంది. ఈ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వాన్ని మనము ఎన్నికల ద్వారా ప్రభుత్వం నియమించబడుతుంది కాబట్టి నెక్స్ట్ బూరుగుల ప్రభుత్వం చూస్తాం. చూడండి ఒక్కసారి మనకు బూరుగుల ప్రభుత్వం రైట్. సో 1948 భారత సమాఖ్యలో హైదరాబాద్ రాజ్యం విలీనమైన తర్వాత జేఎన్ చౌదరి ఎంకే వెల్లోడి ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మనం బూరుగుల ప్రభుత్వాన్ని మాత్రం కూలంకుషంగా చదువుకుంటాం. మరి ఈ బూరుగుల రామకృష్ణారావు ఎప్పుడు అతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు, ఎంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిండు, ఇదంతా కూడా మనము దీనిలో చూస్తూ ఉంటాం. ఇతని ప్రభుత్వంలోనే మళ్ళీ 1952లో ముల్కి ఉద్యమం రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఏంటిది అంటే మనకు 1952 ముల్కీ ఉద్యమం అని పిలుస్తాం. ఈ ముల్కీ ఉద్యమం మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది, 1952లో వరంగల్లో ప్రారంభమైంది చెప్తాం. ఎందుకు ప్రారంభమైంది, ఏదైనా ఒక విషయాన్ని మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే దాని మూలాలను వెతకాలి మనం. ఆ మూలాలు వెతికినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ టాపిక్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు 1952 ముల్కీ ఉద్యమం అనేది రావడానికి కారణాలు ఏంటివి, ఎక్కడ జరిగింది, ఈ ఉద్యమంలో ఎంతమంది చనిపోయినరు, మరి ఈ ఉద్యమంలో చనిపోయినప్పుడు ఆ కాల్పులపైన విచారణ చేయడానికి వేయబడినటువంటి కమిటీ ఏంటిది, ఇదంతా కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఇది ముల్కీ ఉద్యమం. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నెక్స్ట్ ఆరో టాపిక్ కనుక చూసినట్లయితే దీనిలోనే మనము తెలంగాణ భావన దశలో ఇంకొక టాపిక్ చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఇదే 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి డిస్కస్ చేస్తాం. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తేదీన మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు, ఏ కమిటీలు అంతకుముందు ప్రతిపాదించినాయి, సో ఇదంతా చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మనం చూసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అయితే ఎప్పుడైతే జరిగిందో అప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు మా కూడా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అనేటువంటి అంశాన్ని లేవనెత్తడంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ ఫజల్ అలీ కమిటీ అని పిలుస్తాం. సో ఫజల్ అలీ కమిటీ అంటే ఫజల్ అలీ సారథ్యంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చూస్తూ ఉంటాం. సో ఫజల్ అలీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, దీన్ని మనం ఎస్ఆర్సీగా పిలుచుకుంటూ ఉంటాం. ఎస్ఆర్సీ
మరి ఇక్కడ ఫజల్ అలీ కమిటీ అనేది ఎప్పుడు వేయబడింది? ఈ ఫజల్ అలీ కమిటీ ఉండే ఫజల్ అలీ కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎంతమంది? ఇతను ఏం చెప్పిండు? ఇదంతా కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఫజల్ అలీ కమిటీ కనుక చూసినట్లయితే 1953 డిసెంబర్ 29వ తేదీన ఫజల్ అలీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మొత్తం ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తెలంగాణకు అనుకూల వాదనలు ఉన్నాయి, ఆంధ్రాకు అనుకూల వాదనలు ఉన్నాయి. ఆ వాదనలను అన్నింటిని కూడా మనం ఇందులో చూస్తూ ఉంటాం. మరి ఈ ఎస్ఆర్సి లేదా ఫజల్ అలీ సారథ్యంలో ఇచ్చినటువంటి నివేదికను పార్లమెంట్లో చర్చించడం జరుగుతుంది. సో ఈ ఎస్ఆర్సి నివేదిక పైన, ఆ తర్వాత చిన్న రాష్ట్రాలపైన అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం ఏంది, అది టాపిక్ మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటిది అంటే, మనకు నెక్స్ట్ టాపిక్గా చూసినట్లయితే ఎస్ఆర్సి చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం. సో ఇది మనము డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే చూడండి, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దానికి ఒక లింకప్ ఉంది. ఈ లింకప్ టాపిక్ మనము లింకప్లో చదివితే ఈజీగా గుర్తుంటుంది. మన గ్రూప్ వన్లో ప్రతి టాపిక్ను మనం కరెక్ట్గా దాని యొక్క మూలాల నుంచి కనుక చదివినట్లయితే ఖచ్చితంగా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. సో ఇది ఎస్ఆర్సి చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయం ఏంటిది అనేది మనం చూస్తాం. ఇతను ఒక గ్రంథం రాసిండు చిన్న రాష్ట్రాలపైన, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్, అలాంటి గ్రంథంలో పూర్తిగా అతను డీటెయిల్గా అన్ని రాసిండు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నెక్స్ట్ 9వ టాపిక్గా కనుక చూసినట్లయితే మనకు పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, రైట్? సో పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది అసలు? అంటే ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఎన్ని విషయాలపైన ఒప్పందం జరిగింది, ఆ విషయాలు ఏంటివి, ఎంతమంది పాల్గొన్నారు పెద్ద మనుషులు, ఆంధ్ర నుండి ఎంతమంది, తెలంగాణ నుండి ఎంతమంది, ఎక్కడ వీళ్ళు సమావేశమైనరు అనేదంతా కూడా మనం పెద్ద మనుషుల ఒప్పందంలో చూస్తాం. మరి పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటంటే, ఈ ఒప్పందం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చూస్తూ ఉంటాం. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒప్పందంలో ఉండేటువంటి అంశాలను అప్పటి ప్రభుత్వం విస్మరించడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా ఎలాంటి అనుకూలంగా మనకు లేకుండా వాళ్ళు ఉంచుకొని కూలంకుషంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఒక్కసారి చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత మనం దీనిలో నెక్స్ట్ టాపిక్గా చూడవలసింది ఏంటిది అంటే టిఆర్సి లేదా తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చూస్తాం. ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీలో సభ్యులు ఎంతమంది, తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు, ఇదంతా కూడా టిఆర్సి తెలంగాణ ప్రాంతీయ కమిటీలో మనం చర్చించేటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే 11వది కనుక చూసినట్లయితే ఒప్పందంలో జరిగినటువంటి అంశాలను ఉల్లంఘించడం ద్వారా 1969లో ఉద్యమం రావడం జరుగుతుంది. దాన్ని మనము 1969 ఉద్యమం అని పిలుస్తాం. 1969 ఉద్యమం. ఈ 1969 ఉద్యమం అనేది ప్రారంభమైంది ప్రత్యేక తెలంగాణ కోసం ప్రారంభం కాలే వాస్తవంగా, అది ఉద్యోగాల కోసం ప్రారంభమైంది. అది క్రమేపీ ఏమైంది అంటే మా తెలంగాణ మాకు కావాలి ప్రత్యేక తెలంగాణ అనేటువంటి అంశం రావడంతో ఈ ఉద్యమం సంవత్సరం కాలం పాటు తెలంగాణ కోసం ఉద్యమించడం జరుగుతుంది ఉద్యమకారులు. మరి ఈ 1969 ఉద్యమం కనుక చూసినట్లయితే దీనిలో ఇంకా దీన్ని ప్రత్యేకించి ఇందులో చూడాల్సినటువంటి అంశాలు ఏంటివి,
1969 ఉద్యమంలో 36 జీవో, జీవో నంబర్ 36. సో జీవో నంబర్ 36 గురించి చూస్తూ ఉంటాం. ఈ 36 జీవో ఏం చెప్తుంది, ఎప్పుడు విడుదలైంది, ఏ ప్రభుత్వం విడుదల చేసింది, ఏ రోజున విడుదలైంది, దీని యొక్క పూర్తి అభిప్రాయం ఏంటిది, మరి ఎందుకోసం విడుదల చేయాల్సి వచ్చింది, అదంతా మనం దీనిలో చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ 36 జీవోతో పాటు టీపీఎస్ ఏర్పాటు, తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ పార్టీ, టీపీఎస్ ఏర్పాటు, తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు. తెలంగాణ ప్రజా సమితి అనేది ఏర్పడిన తర్వాత ఎలాంటి ఉద్యమం జరిగింది, ఎంత ఉవ్వెత్తున ఈ ఉద్యమం జరిగింది, ఈ ఉద్యమంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయినరు, ఎన్నిసార్లు కాల్పులు జరిగినాయి, ఒక్కసారి చూస్తే అధికారిక లెక్కల ప్రకారమే 369 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీన్ని తొలిదశ ఉద్యమంగా కూడా పిలుచుకుంటాం మనం. అధికారిక లెక్కల ప్రకారం 96 కాల్పులు జరిగినాయి ఒక సంవత్సరం కాలంలో. సో ఇదంతా కూడా మనము ఇందులో చూస్తాము. మరి ఈ టీపీఎస్కు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, అసలు టీపీఎస్ యొక్క మొట్టమొదటి పేరేంటిది, పీపుల్స్ కన్వెన్షన్ అని పిలుస్తాం. ఈ పీపుల్స్ కన్వెన్షన్ అనేది టీపీఎస్గా ఎప్పుడు మార్పు చెందింది, ఎప్పుడు పేరు మార్చిండ్రు, ఈ విషయాలు మనం చూస్తాం. సో ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ ఉద్యమాన్ని అణచివేయడం కోసం 8 సూత్రాల ప్రకటన చేసింది. 1969 ఏప్రిల్ పదకొండున అష్టసూత్ర ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి అష్టసూత్రాల గురించి చూస్తూ ఉంటాం మనం, రైట్. ఇక్కడికి ఒకదానికి ఒకటి లింక్ చూసుకుంటూ ఉంటాం. ఇక చివరిగా కోస్తాంధ్ర ప్రాంత వలసలు. సో ఇది మనకు తెలంగాణ భావన దశలో ఉండేటువంటి టాపిక్స్. మనము గ్రూప్ 1లో కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఒక్కొక్క క్వశ్చన్, ఈ క్వశ్చన్నే మనం ఏం చేస్తామంటే దీని మూలాలతోని కారణాలతోని కనుక చదివినట్లయితే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ భారత సమైక్యలో హైదరాబాద్ రాజ్య విలీనం అన్నప్పుడు ఎందుకు వచ్చింది, ఆపరేషన్ పోలో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ఒప్పందంలో ఉండేటువంటి ఏ అంశాలను విస్మరించిండ్రు, ఇలా కారణాల చేత మనం చదివినట్లయితే ఈజీగా మనం చేయొచ్చు. సో ఇది తెలంగాణ భావన దశ, రైట్. ఇక నెక్స్ట్ 2 సమీకరణ దశ. సమీకరణ దశలో భాగంగా చూసినట్లయితే దీనిలో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, సమీకరణ దశలో మనము నెక్స్ట్ టాపిక్స్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ వన్ రెండవ దశలో మొదటి టాపిక్ ముల్కి నిబంధనలు ఉన్నాయి మనకు, ఆ ముల్కి నిబంధనలపైన కోర్టు తీర్పు ఏమిచ్చింది, ముల్కి అంశంపై కోర్టు తీర్పులు, రైట్. ఇక నెక్స్ట్ వన్, ఈ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ రాజ్యాంగ సమ్మతమేనని తీర్పునిచ్చిందో అప్పుడు జయాంధ్ర ఉద్యమం రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే మనకు జై ఆంధ్ర ఉద్యమం. ఈ జయాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఉద్యమాన్ని అణచడం కోసం 6 ప్రకటన చేసింది. కాబట్టి నెక్స్ట్ టాపిక్ మనం ఏం చేస్తామంటే 6 ప్రకటన, రైట్. ఇక్కడ 6 ప్రకటన తర్వాత నెక్స్ట్ 4th టాపిక్గా మనము ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వులు చూస్తాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఎలా విభజించారు, ఎన్ని జోన్లుగా విభజించారు, అంతా కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ 5th కనుక చూసినట్లయితే జయభారత్ రెడ్డి కమిటీ. ఇక నెక్స్ట్ 16 జీవో
610 జీవో. ఈ జీవో ఎందుకు వచ్చింది? ఏ ప్రభుత్వం ఇవ్వబడింది? ఈ జీవో ప్రకారం ఏంటి అంశాలు? దీనిలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఏడవది కనుక చూసినట్లయితే, ఏడో టాపిక్ కనుక చూస్తే నక్సలైట్ ఉద్యమం. అసలు నక్సలైట్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమం ఎక్కడ బాగా జరిగింది, తెలంగాణలో ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఈ నక్సలైట్ అనేటువంటి పేరు రావడానికి గల కారణం ఏంది, ఇదంతా కూడా మనం ఇందులో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే, నెక్స్ట్ టాపిక్గా మనం చూస్తే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. ఆదివాసీల తిరుగుబాటు. మరి ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఎక్కడ జరిగినాయి? ఆదివాసీలు ఎందుకు పోరాటం చేసిండ్రు? జల్ జంగిల్ జమీన్ అనేటువంటి నినాదం ఎందుకు ఇచ్చిండ్రు? ఇదంతా కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. ఇక తొమ్మిదో దీనిలో భాగంగా మనం ఈ రెండవ దశలో భాగంగా ఇంకొక టాపిక్ చూస్తూ ఉంటాం మనం దీనిలో. 1980లో ప్రాంతీయ పార్టీల పెరుగుదల, 1980లో ప్రాంతీయ పార్టీల పెరుగుదల. ఇది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ కోసం మేధోమథనం, తపన, ఇదంతా కూడా మనం చూస్తాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఈ 10 టాపిక్స్ మనం ఎందులో చూస్తామంటే రెండో దశలో, సమీకరణ దశ చూస్తూ ఉంటాం. ఇక మూడో దశ మనం చూసేది చాలా ఈజీ అంటే, మనము ఈ సిలబస్ని కనుక గుర్తుపెట్టుకుంటే చదువుకుంటూ పోతా అంటే అర్థమవుతుంది. సిలబస్సే నీకు అవగాహన లేకపోతే నువ్వు ఎంత చదివినా మనకు గుర్తుండదు. సో నెక్స్ట్ మూడో దశ చూద్దాం. సో మూడో దశలో ఉండేటువంటి అంశాలు ఏంటి, సిలబస్లో భాగంగా అంశాలు ఏంటి ఒక్కసారి చూసినట్లయితే, మూడో దశలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మనం తెలంగాణ కావాలనేటువంటి, మా తెలంగాణ మాకు కావాలనేటువంటి కోరిక బలంగా వచ్చింది. మేధావులు ప్రజలందరూ కూడా కలిసి మాకు తెలంగాణ కావాలనేటువంటి ఆ భావన ఏర్పడ్డ సమయంలో అప్పుడు సంఘాలు ఏర్పడతా ఉంటాయి. ఈ మూడో సంఘాల ఏర్పాటు, సంఘాలు, తర్వాత సభల ఏర్పాటు. సభలు చూస్తూ ఉంటాం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సభలు. భువనగిరి సభ, సూర్యపేట సభ, వరంగల్ డిక్లరేషన్, ఇలాంటి సభలు ఎన్నో చూస్తూ ఉంటాం. దాదాపు ఒక 38 సభలు సంఘాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సభలు, సభల ఏర్పాటు, సంఘాల ఏర్పాటు చూస్తాం. ఇక్కడ మనకు సభల మీద కంపల్సరీ అప్పుడప్పుడు అడుగుతున్నాడు, భువనగిరి సభకు ఏమని పేరు అంట, దగ్గపడ్డ తెలంగాణ, దోకా తిన్న తెలంగాణ, ఏ తెలంగాణ అనేది మనం తెలియాలి. కాబట్టి దాని ఆ సభకు ఇంకా పేరేంటిది, ఎక్కడ జరిగింది, ప్లేస్ ఎక్కడ, టైం ఎప్పుడు, ఏ రోజున, అంతా కూడా మనం ప్రతి అంశాన్ని కూలంకషంగా చూద్దాం. దాని కన్వీనర్ ఎవరు, సభాధ్యక్షత వహించింది ఎవరు, ఇదంతా కూడా చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ దీనిలో రెండో టాపిక్ ఏం చూస్తాము అంటే, మనకు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అసలు ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది? అంతకుముందు కేసీఆర్ గారు ఏ మంత్రిగా ఉండే, ఏం పనిచేసేది, అంతా కూడా మనం డిస్కస్ చేస్తాం. 2001 ఏప్రిల్ 27 తేదీన ట్యాంక్ బండ్ దగ్గర ఉండేటువంటి జలదృశ్యంలో, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నివాసస్థలమైనటువంటి జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగింది.
మరి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది అనే ఒకటే పాయింట్ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకోసం ఏర్పాటు చేయాల్సిందో చేయాల్సి వచ్చిందో మనము ఆలోచించాలి, దానికి కారణం వెతకాలి. మరి ఇది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 2004లో ఎన్నికలు రావడం జరుగుతుంది, 2004 ఎలక్షన్స్. 2004 ఎన్నికలు, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఏ ఇతర పార్టీలతోని పొత్తు పెట్టుకున్నది అంటే మనం చూస్తాం కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆ తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకొని 2000 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. మరి ఎన్ని సీట్లు లభించినాయి, ఎక్కడి నుండి ఎవరెవరు గెలుపొందినరు, 2004 ముందు కేసీఆర్ గారు చేసినటువంటి పాదయాత్రలు ఏంటివి, ప్రజలను ఏ విధంగా చైతన్యం చేసిండ్రు, ప్రతి అంశాన్ని కూడా మనం ఇందులో కూలంకుషంగా చూస్తూ ఉంటాం. 2004 ఎన్నికలు, మరి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికల్లో పాల్గొన్నది, 2001 ఎన్నికల్లోనా, 2004 ఎన్నికల్లోనా, 2009 ఎన్నికల ఏ ఎన్నికల్లో పాల్గొన్నది అనేది కూడా చూస్తాం. ఆ ఎన్నికలలో ఏ గుర్తుతో పోటీ చేసింది అది చాలా ఇంపార్టెంట్. కారు గుర్తు కాదు, కారు గుర్తుతో పోటీ చేయలే మొట్టమొదటి, రైతు నాగలి గుర్తుతో పోటీ చేసింది అది 2001 ఎన్నికలలో. సో అదంతా కూడా మనం చర్చించుకుందాం. కాబట్టి 2004 ఎన్నికలు, ఇక 2004 ఎన్నికల తర్వాత మళ్ళీ దీనిలో మనము ఏం చేస్తాము అంటే గిర్ గ్లాని కమిషన్ చూస్తాం, గిర్ గ్లాని కమిషన్ కమిటీ, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది, ఈ కమిటీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎప్పుడు వేయడం జరిగింది, ఎందుకోసం వేయడం జరిగింది, ఆ కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎవరు, ఏమని చెప్పిండ్రు అదంతా కూడా మనం ఇందులో చూస్తాం. 2005 జనవరి 8వ తేదీన ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడం జరిగింది, ఎందుకోసం వేసిండ్రు, అప్పుడు ఎందుకోసం వేయబడింది అంటే మనం చూస్తూ ఉంటాం అదంతా. అప్పుడు 2000 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళ యొక్క ఎజెండాలో చేర్చుకోవడం జరిగింది తెలంగాణ ఇస్తామని. తెలంగాణ విషయాన్ని పక్కకు పెడితే మన కేసీఆర్ గారు మా తెలంగాణ విషయాన్ని పక్కకు పెట్టినరు, ఆ అంశమే లేవనెత్తడం లేదు అని బహిరంగ సభ నిర్వహిస్తే కోపం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీ వేస్తుంది. ఆ టీఆర్ఎస్ పార్టీ దూకుడు కళ్ళెం వేయాలని, ఇతర పార్టీల యొక్క అభిప్రాయం ఏందో తెలుసుకోవాలని ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడం జరిగింది. దట్స్ ఆల్. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనిలో మనం నెక్స్ట్ టాపిక్ దేన్ని డిస్కస్ చేస్తామంటే 2009 ఎన్నికలు 2009 ఎలక్షన్స్. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నది, ఏ పేరుతో పొత్తు పెట్టుకున్నది చూస్తూ ఉంటాం. 2009 ఎన్నికలు అప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టీడీపీ టీఆర్ఎస్ మహాకూటమి పేరుతో ఇక్కడ 2009 ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు కొద్దిగా పరాజయాన్ని అనుభవించడం జరిగింది. సో 2009 ఎన్నికలు, మరి ఈ 2009 ఎన్నికల తర్వాత దీనికి లింకప్ టాపిక్ ఏంటి, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పు ఇచ్చింది. 2009 అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ ఫ్రీ జోన్ ఎందుకైతుంది, ఆరో జోన్లోని భాగం అది, లేదు ఇది ఫ్రీ జోన్ కాదు ఇది ఆరో జోన్లోని భాగమే మా హైదరాబాద్ అని అప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ టాపిక్ చూస్తాం మనం. కాబట్టి హైదరాబాద్
ఫ్రీ జోన్కి వ్యతిరేకంగా పోరాటం. హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలోనే కేసీఆర్ అంటాడు, ఏమంటాడు అంటే, ఇక నా హైదరాబాద్ను కూడా ఫ్రీ జోన్ అని చెప్తున్నారు, ఇక లాభం లేదు. ఈ కేసీఆర్ రావనన్న రావాలి, తెలంగాణ రానన్న రావాలి. అందుకే కేసీఆర్ జచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటే రెండిట్లో ఏదైనా ఒకటి కావాలని పట్టుబట్టడం జరుగుతుంది. ఈ సమయంలో ఇచ్చినటువంటి స్లోగన్, అది స్లోగన్స్ మీద కంపల్సరీ బిట్ మనం చూస్తాం. ఆజాద్ హైదరాబాద్ అని దీని యొక్క నినాదం అంటారు. ఆజాద్ హైదరాబాద్ అని దీని యొక్క నినాదం 1935లో ఏర్పడినటువంటి ముల్కీ లీగ్, లేదా దాన్ని నిజాం సబ్జెక్ట్ లీగ్ అని పిలుస్తూ ఉంటాం, లేదా జమియత్ రిఫాయ్ అయ్యే నిజాం అంటాం, దాని యొక్క నినాదం ఆజాద్ హైదరాబాద్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ నినాదాల మీద. 69లో కూడా నినాదాలు, 69 ఉద్యమంలో కూడా నినాదాలు, లాఠీ గోలీ కాయింగే తెలంగాణ లేయింగే, నవజిల్లంకా నారాహై తెలంగాణ మారాహై, ఇలాంటి నినాదాలను మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఈ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. సో ఇది టాపిక్ మనకు. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటిది అంటే మనకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేపట్టడం జరిగింది, ఏ ప్రాంతంలో చేపట్టిండు, ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని ఎప్పుడు ప్రకటించిండు, ఇదంతా మనం దీనిలో డిస్కస్ చేస్తాం. 2009 నవంబర్ 5వ తేదీని ప్రకటించిండు. ఏమని, నేను ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నా, ఎక్కడ, రంగదాంపల్లి సిద్దిపేట దగ్గర ఉండేటువంటి రంగదాంపల్లిలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నా. అయితే తెలంగాణ జైత్రయాత్ర నగవాలి, లేదంటే ఈ కేసీఆర్ శివయాత్ర నగవాలని. అందుకే అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శివయాత్ర అని నినాదం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా నేను నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ తెస్తాననేటువంటి ఆ నమ్మకంతో ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు. మరి ఏ రోజున స్టార్ట్ చేసింది, రంగదాంపల్లి అని ప్రకటించిండు, కానీ రంగదాంపల్లిలో నిరాహార దీక్ష చేయలే. ఏ రోజు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, అక్కడ రంగదాంపల్లిలో ఎందుకు నిరాహార దీక్ష ప్రారంభించలేదు, కారణాలు ఏంటివి, ఖమ్మం ఖమ్మం జైల్లో ఎందుకు ప్రారంభించిండు, ఘటన అక్కడ ఆ ప్రాంతానికి ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే పోలీసులు అరెస్ట్ చేసిండు, ఎందుకు అరెస్ట్ చేసిండు, కారణం నేను చూస్తాను మనం. సో ఇది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు జరిగింది, 11 రోజులు జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటివి, ఆ విషయాలన్నీ కూడా మనము దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే మనకు ఆమరణ నిరాహార దీక్ష పూర్తయింది, కానీ దీక్ష పూర్తయిందని చెప్పకుండా కంటే దీక్ష విరమించిండు. ఎందుకు విరమించిండు, కేంద్రం ప్రకటన చేసింది తెలంగాణ ఇస్తానని. 2009 డిసెంబర్ 9వ తేదీ 11:20 కేంద్రం తొలి ప్రకటన చేసింది, మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి కేసీఆర్ గారు మీరు దీక్షను విరమింపజేయండి, కాబట్టి దీన్ని మనము తొలి ప్రకటన అని పిలుస్తూ ఉంటాం. తొలి ప్రకటన ఇచ్చిన కొద్ది రోజులలోనే కేంద్రం రెండో ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ రెండో ప్రకటన ఏ రోజు, 2009 డిసెంబర్ 23వ తేదీన రెండో ప్రకటన చేస్తుంది. రెండో ప్రకటన ఏమని చేసింది, మీరు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసుకుంటే మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తారు.
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కాదు, మేము తెలంగాణ ఇవ్వము అన్నది దాని యొక్క అంతర్గత విషయం. సో ఆ రెండవ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో తెల్లారికి తెల్లారే అన్ని పార్టీలు కలిసి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది, జాయింట్ యాక్షన్ కమిటీ. కాబట్టి జేఏసీ ఏర్పాటు. మరి ఈ జేఏసీ ఎక్కడ ఏర్పడ్డది? జేఏసీ ఏర్పాటు ఎక్కడ జరిగింది? జేఏసీ ఏర్పాటు ఎక్కడ జరిగింది? దాని ప్లేస్ ఏ రోజు జరిగిందని తెలుసు మనకు? రెండవ ప్రకటన తెల్లారి 24 డిసెంబర్ 24 2009 డిసెంబర్ 24 జేఏసీ ఏర్పడింది. కరెక్టే, కానీ ఎక్కడ? బంజారా హిల్స్లోని రోడ్ నంబర్ 12 కళింగ భవన్లో ఈ జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీకి మొట్టమొదటి కన్వీనర్ ఎవరు? కో కన్వీనర్ ఎవరు? ఎన్ని పార్టీలు పాల్గొన్నాయి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? అంతా కూడా మనము దీనిలో డిస్కస్ చేస్తాం. జేఏసీ ఏర్పాటు. ఇక నెక్స్ట్ వన్ చూస్తే, నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం. దీనిలో భాగంగానే ఏం చేస్తూ ఉంటాయి? ఉద్యమ తీవ్రత అంటే ఏంటి? పీక్ లెవెల్ మూమెంట్. ఉద్యమ తీవ్రత అంటే అంటే వంట వార్పు. ఆ తర్వాత చూసినట్లయితే సడక్ బంద్, సంసద్ యాత్ర, సకల జనుల సమ్మె, ఇవన్నీ కూడా దీనిలో భాగంగా చూస్తూ ఉంటున్నాం. ఏ రోజున జరిగింది, ఎక్కడ జరిగింది, ప్రాంతం ఏంటి, ఎవరు పాల్గొన్నారు, ఎవరు అరెస్ట్ అయింది ఈ సమయంలో, ఇదంతా చూస్తూ ఉంటుంది. జైల్ బరో కార్యక్రమం, అన్నీ కూడా ఉద్యమ తీవ్రత కిందికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనము శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు. శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు ఎంతమంది? ఈ శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు జరిగింది? 2010 ఫిబ్రవరి 3 ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు జరిగితే మరి దీనిలో ఉండేటువంటి సభ్యులు ఎక్కడెక్కడ పర్యటించిండ్రు, పర్యటించి ఏ విషయాలు చెప్పిండ్రు, ప్రభుత్వం ఈ కమిటీకి ఇచ్చిన అంశాలు ఏంటి, నివేదిక ఎప్పుడు ఇచ్చింది, దీనిలో ఒక మంచి రహస్యమైనటువంటి అంశం ఏంటంటే నివేదికను అందరి ముందు నివేదికను ఇస్తారు కానీ ఒక అధ్యాయాన్ని మాత్రము సీక్రెట్గా ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. కేంద్ర హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎన్నో అధ్యాయాన్ని ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వడానికి గల కారణం ఏంటి? అందుకే ఆ 8వ అధ్యాయాన్ని చీకటి అధ్యాయం పిలుస్తున్నాం. 8వ అధ్యాయాన్ని చీకటి అధ్యాయం అని ఎందుకు పిలుస్తాం? వేరే చీకటి అని ఎందుకు పిలవాల్సి వచ్చింది అంటే దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణకు వ్యతిరేక అంశాలు ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేక అంశాలు ఉండడం ద్వారా దాన్ని చీకటి అధ్యాయం అన్నాం. సో ఇది శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, తన యొక్క నివేదిక. ఆ నివేదిక ఎప్పుడు ఇచ్చింది? 30 తారీఖు 2010. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, ఏమని చెప్పింది, సిఫార్సు చేసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివి, ఎన్ని, అదంతా కూడా మనము శ్రీకృష్ణ కమిటీలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్లమెంటరీ ప్రక్రియ. ఈ పార్లమెంటరీ ప్రక్రియలో అసెంబ్లీలో ఏం జరిగింది, పార్లమెంట్లో ఏం జరిగింది, ఆ తర్వాత అంతకుముందు కమిటీలు ఏంటివి, ఆ కమిటీలు ఏమని చెప్పినాయి, సిడబ్ల్యూసీ తీర్మానం ఏం చెప్పింది, ఆంటోనీ కమిటీ ఏం చెప్పింది, మంత్రుల బృందం ఏం చెప్పింది అని మనం చూస్తూ ఉంటాం. ఇది పార్లమెంట్ ప్రక్రియ. నెక్స్ట్ వన్ చూస్తే
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014లో రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర ఏర్పాటు, ఎన్నికలు, టిఆర్ఎస్ ఘన విజయం, ఘన విజయం. సో ఇది మనము చూసేటువంటి అంశాలు. మూడో దశలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1948 నుండి మొదలుకుంటే 2014 వరకు ప్రతి దశలో ఏ ఏ టాపిక్లు ఈ ఒక్కసారి మనం కనుక గుర్తుంచుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంతే.